ఉన్నందరు బాగున్నాను కదా ఈరోజు చాలా ఈజీగా ఓట్స్ ఇడ్లీ రెసిపీ చూపించబోతున్నాను అలాగే ఇది ఇన్స్టెంట్ రెసిపీ త్వరగా అయిపోతుంది దీనికోసం నేను 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను ఈ ఓట్స్ తీసుకున్న సేమ్ కప్లో నేను ఇడ్లీ రవ్వ యాడ్ చేశాను ఇడ్లీ రవ్వ జస్ట్ ఒకసారి నేను వాష్ చేసి పెట్టేశాను ఇంకా దీనిలోకి 1/2 కప్ పెరుగు కావాలి జస్ట్ గార్నిషింగ్ కోసము నేను కొద్దిగా బీట్రూట్ ఇలా గ్రేట్ చేసి పెట్టేశాను మీ దగ్గర బీట్రూట్ లేదండి క్యారెట్ యాడ్ చేసుకోండి ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా పిల్లలకి బాగా నచ్చుతుంది అలాగే వెయిట్ లాస్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేయొచ్చు లేదా డిన్నర్ రెసిపీగా కూడా యూజ్ చేయొచ్చు ముందుగా మిక్సీ జార్లో ఓట్స్ ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకోవాలి 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేస్తున్నాను జస్ట్ కలర్ కోసము ఇంకా దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మనము పెరుగు తీసుకున్న కప్లోకి నేను యాడ్ చేశాను వాటర్ అది దీనిలోకి యాడ్ చేస్తున్నాను ఇది ఇంకా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి నేను మంచిగా పేస్ట్ చేశాను ఈ యొక్క కన్సిస్టెన్సీలో ఉండాలి మనము రెగ్యులర్గా ఇడ్లీది ఎలా బ్యాటర్ రెడీ చేసుకోవాలో అలా రెడీ చేసుకోవాలి ఇది ఇంకా ఇడ్లీ గిన్నెలకి యాడ్ చేస్తాను దీనిలోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇంకా దీనిపైన బీట్రూట్ అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇదిగోండి నేను ఇట్లా యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉన్నట్టు యాడ్ చేయవచ్చు ఇంకా దీని సెంటర్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇది ఇంకా స్టీమ్ చేయడానికి పెట్టేస్తాను ఇదిగోండి హెల్తీ ఓట్స్ ఇడ్లీ రెడీ అయిపోయింది నేను జస్ట్ మీకు చూపించడానికి ఇలా డౌన్ సైడ్ కూడా పెట్టేశాను అన్నమాట జస్ట్ ఒక 5 మినిట్స్లోనే అయిపోతుంది ఇడ్లీ రెసిపీ ఇప్పటి వరకు ఇలా ట్రై చేసిన వారు ఒకసారి అయినా ట్రై చేసి చూడండి ఇలాగే తీసుకోవచ్చు లేదా మీకు ఇష్టం ఉన్న చట్నీతోటి ఇది సర్వ్ చేయొచ్చు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ రాయడం మర్చిపోవద్దు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రిప్షన్ చేసిన తర్వాత బెల్ ఐకన్లో ఓల్ అనే ఆప్షన్ ఉంది అది ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ